నెక్స్ట్ ఇది ప్యూర్ బనారస్ ఆర్గంజా ఈ ఆర్గంజా సిల్క్స్ అంతా మనం ఒక డిఫరెంట్ గా ఒక షేడెడ్ గా మనం హైలైట్ చేసుకున్నాం అండి హైలైట్ చేస్తూ పళ్ళు చూసినట్లయితే ఒక హాఫ్ మీటర్ పళ్ళుని చాలా సోఫర్ గా మనం చక్కగా మనం క్రియేట్ చేసుకున్నాం ఒక షోల్డర్ పార్ట్ మాత్రం అంతా మనకి ఆఫ్ వైట్ ఉంటుంది ఆఫ్ లో కూడా మనం ఒక జరి బుటీస్ అనేది బంచెస్ అనేది మనం హైలైట్ చేసాం ఒక ట్రీ లాగా మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ క్రీపర్ అంతా మనం జరితో తీసుకుంటూ ఫ్లవర్స్ వచ్చే పింక్ కలర్ అండ్ లైట్ ఆరెంజ్ తో మనం ఆ ఫ్లవర్స్ అనేది మనం చక్కగా హైలైట్ చేస్తూ ఇచ్చా అండి మిడిల్ పార్ట్ అంతా సైడ్ సైడ్ చూసినట్లయితే పింక్ ఆరెంజ్ కలర్ తో మనం ఒక థ్రెడ్ థ్రెడ్ బోర్డర్స్ అనేది మనం రెండు వైపు చక్కగా హైలైట్ చేస్తూ బాగుంటుందండి ప్యూర్ బనారస్ ఆర్గంజా సిల్క్స్ ఈ ఆర్గంజా సిల్క్ పైన టోటల్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చే విధంగా మనం జరితో చాలా హైలైట్ గా మనం శారీ అనేది మనం క్రియేట్ క్రియేట్ చేసుకుంటూ పైన షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి ఆఫ్ వైట్ అండ్ ఫ్లవర్ డిజైన్స్ తో మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం ఫ్లవర్ ఒకటి వచ్చే లైట్ ఆరెంజ్ కలర్ ఇంకోటి వచ్చే చక్కగా పింక్ కలర్ అదే విధంగా మనకి ఇంకొక గ్రీన్ కలర్ తో కూడా మనం చిన్న చిన్న అనేది అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం పైన బోర్డర్స్ చూసినట్లయితే పలులో మనం చూసిన బోర్డర్స్ ఆ థ్రెడ్ వర్క్ బోర్డర్స్ అనేది మనం ఇక్కడ బోర్డర్ లో పైన పింక్ కలర్ ఎక్కువ హైలైట్ అయ్యే విధంగా మనం క్రియేట్ చేస్తాం క్రియేట్ చేస్తుంటూ కింద వైపు చూసినట్లయితే చాలా చక్కగా మనం లో హైలైట్ చేస్తూ ఇచ్చామండి అండి చాలా అందమైన లో తో మనం ఇక్కడ సారీ అంతా కూడా మనం కింద పార్ట్ అంతా కూడా మనం క్రేపర్ తోనే మనం హైలైట్ చేస్తూ ఇక్కడ చూసినట్లయితే చాలా బాగా కనిపిస్తున్నాయన్నమాట అనమాట అంటే లైట్ లో ఉంది కాబట్టి లైట్ ఆరెంజ్ కానివ్వండి పింక్ కలర్ అంతా కూడా మనకి చాలా వెలివేట్ చాలా వెలివేట్ అవుతూ మనకి హైలైట్ అవుతూ కనిపిస్తుంది లైట్ అవుతూ కనిపిస్తుంది జరితో మనం క్రీపర్స్ అంతా కూడా చక్కగా మనం హైలైట్ చేసాం చేస్తాం కింద వైపు బోర్డర్స్ కూడా మనకి పైన ఏదైతే బోర్డర్ ఉందో అదే బోర్డర్ మనకి కింద వైపు కూడా మనం చక్కగా మనం తీసుకున్నాం అనమాట బాగుంటుందండి ఇలాంటి ప్యూర్ బనారస్ సిల్క్స్ లో కూడా మన దగ్గర వెరైటీస్ అనేది టూ షాప్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది చాలా కలర్ఫుల్ గా కూడా ఉంది ఈ సారీ ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ వచ్చే పట్టు బ్లౌజ్ పట్టు బ్లౌజ్ తీసుకున్నాము పట్టు బ్లౌజ్ తీసుకుంటూ బోర్డర్స్ వచ్చే సేమ్ బోర్డర్ అంటే పల్లెలో మల్టీ కలర్స్ తో ఇచ్చారు కదా మనకి జంపింగ్ బోర్డర్ లాగా సేమ్ బోర్డర్ ఇచ్చేసారు ఈ సారీ కాస్ట్ అండి ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండి ఓకే ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్